హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు వ్లాగ్ ఏంటో తెలుసా రక్షాబంధన్ బంధన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు సో మేము మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు చూపిస్తుంది ఇదిగోండి ఇక్కడ సైడ్కి పోస్ట్ చేస్తున్నాం కదా అది ట్వంటీ ట్వంటీ వన్ పిక్ అనమాట అప్పుడు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మనందరికీ తెలిసిన విషయమే ట్వంటీ ట్వంటీలో కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి మా ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు ఎఫెక్ట్ అవ్వడం మా అమ్మమ్మ గారే ఎఫెక్ట్ అయ్యారనమాట దాంతో మా మావయ్య హాస్పిటల్కి అటు ఇటు తిరుగుతూ మేము సరిగ్గా సెలబ్రేట్ చేసుకోలేదు సో ఈ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూపిస్తున్నాం టూ ఇయర్స్ నుంచి అస్సలు సెలబ్రేట్ చేసుకోవడమే అవ్వట్లేదు అనమాట సో ఇప్పుడు మీ కోసం మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది పోస్ట్ చేస్తున్నాను చూసేయండి వెలకట్టలేని బంధాలకు వదులుకోలేని అనుబంధాలను గుర్తు చేసే మధుర బంధమే రక్షాబంధనం ప్రియమైన అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళకి రాఖీ పండగ శుభాకాంక్షలు సో టూ ఇయర్స్ తర్వాత సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా ఆ ఎగ్జైట్మెంట్ ఫీల్ చాలా అంటే చాలా ఉంది అందుకే ఫస్ట్ కూడా చెప్పాను ఇప్పుడు కూడా అందరికీ చెప్తున్నాను ఏమనుకోవద్దు మా అమ్మకి మేమిద్దరం ఆడపిల్లలమే కొడుకులు లేరు అనమాట సో మాకు అన్నయ్య ఎప్పుడు లేరు మా మావయ్య అంటే మాకు చాలా ఇష్టం మా మావయ్య మేము అన్నయ్య అనుకొని రాఖీ కడతాం మా మావయ్యకి ఒక కొడుకున్నాడు వాడు చిన్నవాడు అనమాట వాడిని మేము తమ్ముడు అనుకొని మా మావయ్యకి మేము అన్న అనుకొని అలా ఎవ్రీ ఇయర్ రాఖీ కడతాం ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్తాను అందరికీ తెలిసిన స్టోరీయే అనుకుంటా మనం మళ్ళీ ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుందామని ఒక చిన్న కథ చెప్తున్నాను విన్నాను వినాయకుడికి లక్ష్మీదేవి పసుపుతో చేసిన తోరము తన అన్నగా భావించో తమ్ముడుగా భావించో కట్టిందని మా పెద్దవాళ్ళు మా అమ్మమ్మ తాతయ్య మాకు ఈ స్టోరీ చెప్పారనమాట రక్షాబంధనం ఎలా వచ్చింది అని చెప్పి ఈ స్టోరీ ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ రో పెట్టరా ప్లీజ్ ఎందుకంటే ఈ స్టోరీ కరెక్టో రాంగో నాకు తెలీదు నాకు తెలిసి నేను విన్న దాని ప్రకారం మీతో షేర్ చేసుకున్నాను మీకు ఎవరికైనా ఫుల్ స్టోరీ తెలిస్తే నాకు చెప్పండి లాస్ట్ టైం మా తాతకి బైపాస్ ఆపరేషన్ అవ్వడం వల్ల మా మా ఇంటికి రాలేదన్నమాట అందుకే అమ్మ అత్తకి మావికి ఇద్దరికి బట్టలు తీసుకొని వెళ్ళి పెట్టింది లాస్ట్ ఇయర్ మా మా ఇంటికి రాలేదు మా తాతకి బైపాస్ ఆపరేషన్ అవ్వడం వల్ల సో మా అత్త మా నాన్నకి సిస్టర్ అవుతుంది ఎవ్రీ ఇయర్ వచ్చి రాఖీ కట్టడం అన్ని పిక్చర్స్ ఉండేవి బట్ టూ ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేసుకోవట్లేదని చెప్పాం కదా సో లేవనమాట మిస్ అయిపోయింది సో ఈసారి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈసారి అయితే కుమ్మేశారు అనమాట వీళ్ళు ఎంజాయ్మెంట్లు అస్సలు తగ్గేదే లేదన్నట్టు ఎంజాయ్ చేసేసారు వీళ్ళు సో మీతో కూడా చూపిస్తున్నారు కదా చూడండి సో ప్రతి అన్నకి చెల్లెల మనసు చెల్లెలకి అన్న మనసు తెలుస్తుంది కదా అలానే తమ్ముడు కూడా అలానే అనుకుంటారు కదా మా అమ్మకి చాలా ఇష్టం వాళ్ళ తమ్ముడు అంటే సో వాళ్ళ తమ్ముడికి ఇష్టమైన స్వీట్ కూడా బాగా ఇష్టం తెలుసు అనమాట సో ఎప్పుడు కాలాజామున్ ఒక్కటే తీసుకొని వెళ్తుంది ఎందుకంటే మా మావే వెరీ వెరీ ఫేవరెట్ స్వీట్ అది స్వీట్స్ అన్నింటిలోకి వెళ్ళినా మా మావయ్య తినేది ఏంటంటే ఓన్లీ కాలాజామున్ ఇంకా కళాఖాండ్ సో అదే ఫేవరెట్ ఎవ్రీ ఇయర్ ఎట్ తీసుకెళ్తామంటే అదే తీసుకెళ్తాం అనమాట స్వీట్స్ రాఖీ పండగ రోజు మేం ఫాలో అయ్యే ట్రెడిషన్ ఏంటంటే సో రాఖీ పండగని కూడా జంజాల పౌర్ణమి అని కూడా అంటారు జంజాలు మార్చుకునే ఆన్వాయితీ ఉన్న వాళ్ళు అలానే మార్చుకుంటారు అనమాట సో మా మావయ్య జంజాలు మార్చుకోవడం అయిపోయిన తర్వాత పొట్టు పెట్టి హార ఆ తర్వాత రాఖీ కడతాము అండ్ తర్వాత ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చిందిగా ఇక్కడ సో రాఖీ కట్టిన తర్వాత ఏముంటుందో చెప్పండి సిస్టర్కి అందరికీ తెలిసిందే కాకపోతే అక్కడ మేము అస్సలు షూట్ చేయలేకపోయాము అండ్ సారీ ఫర్ దట్ క్లిప్ మిస్ అయింది దాంతో మా అమ్మ ఏం చేసి చేయించుకుందో అది కూడా మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాం సో మేము వెళ్ళలేకపోయాం కదా మా అమ్మే మా చిన్నవాడికి కూడా రాఖీ కట్టిందనమాట సో చూడండి అది కూడా పిక్ వస్తుంది మధ్యలో మా అమ్మకి ఆ చిన్నవాడు కొడుకు తమ్ముడు వరుస అనమాట ఎందుకంటే మా ఫ్యామిలీలో ఈ వరుసలు ఎప్పుడూ అర్థం కావు కొంతమందికి ఇప్పుడు మా మా ఫ్యామిలీలో అయితే అస్సలు అర్థం కావు రాకీ కట్టేసిన తర్వాత స్వీట్ అనమాట ఇందాక చెప్పా కదా కాలాజామున్ అది తినిపిస్తుంది మీరు కూడా చూడండి అది స్వీట్ ఒకటే కాదండో హాట్ కూడా మసాలా కాజు అంట అండ్ కాలా జామున్ రెండు తీసుకొని వెళ్ళింది చూడండి అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి బ్లెస్సింగ్స్ అనమాట మా అమ్మకి తమ్ముడు కాబట్టి బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా చాలా ఇష్టది అనమాట మా అమ్మ బ్లెస్సింగ్స్ మా అమ్మ ఎప్పుడు వాళ్ళ తమ్ముడు గురించి మా ఎప్పుడు వాళ్ళ అక్క గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అనమాట వాళ్ళిద్దరు ప్రేమ అసలు చెప్పలేనిది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ రిలేషన్షిప్ మాకు ఎప్పుడు తెలీదు బట్ మేము ఎక్స్పీరియన్స్ చేసాం మేము చూసాం కాబట్టి చెప్తున్నాము మా మావయ్యకి బట్టలు తీసుకొని వెళ్తే అది సైజు సరిపోలేదు ఒక టవల్ ఖర్చి మాత్రమే సెట్ అయింది చాలా కామెడీగా ఉంది కదా ఇది సో చూడండి ఎంత కామెడీ విషయం అంటే అలాంటిది సో మా మావయ్య ఇచ్చిన గిఫ్ట్ మా అమ్మాయి రింగ్ చేయించుకుంది సో చాలా ఎంత ఇచ్చారనేది చాలా సీక్రెట్ అండి మాకు కూడా తెలీదు చెప్పలేదు వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంది సో అది ఎంత ఇచ్చాడు తెలియకుండా అయితే చెప్పగలుగుతాను ఏంటంటే ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రింగ్ చేయించుకుంది ఇందాక పోస్ట్ చేశాను కదా ఆ రింగ్ స్పెషాలిటీ చెప్పే ముందు మా అమ్మ అది మా పెద్దనాన్న గారి దగ్గర చూసింది చాలా వెరైటీగా అనిపించి ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అనుకుంటోంది సో మా మామ ఇచ్చిన మనీతో ఇప్పుడు అది ఫోర్ గ్రామ్స్ గోల్డ్ చేయించుకోవాలి ఆర్డర్ కూడా ఇచ్చేసి వచ్చేసింది టాకీ కట్టారు మా మామయ్య ఏమి ఇచ్చారో తెలియదు కానీ గోల్డ్ రింగ్ మాత్రం వచ్చేసింది సో మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ అనుకుంటున్నాను టూ ఇయర్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారు సో మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ అనుకుంటున్నాను మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ కి ఫాలో అవ్వండి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్